ఆయన మంత్రులు గారడి విద్యలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు మంత్రులపైన వస్తున్న ఆరోపణలు కబ్జాలు శాండ్ మాఫియా భూమి మాఫియా అనేక అవినీతి ఆరోపణలపైన సమాధానం చెప్పుకోలేని మంత్రులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపైన అవాండాలు వేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందామని చూస్తున్నాడు కానీ ఒకటే అడుగుతున్నాం మేము ప్రగతి భవన్లో రైతులందర్ని పిలిచి వచ్చే సీజన్ నుంచి ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పింది నువ్వు కాదా అని మేము అడుగుతున్నాం ఏమైంది మరి ఉచిత ఎరువుల హామీ లక్ష రూపాయల యొక్క రుణమాఫీని చేస్తానని చెప్పావే ఇంతవరకు ఏమైందని అడుగుతున్నాం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్ లో ఎప్పుడైతే రైతులకు సరైన ధర రాకపోతే మేము ధరకే విధమైన ప్రయత్నం చేస్తామని చెప్పినవే ఏమైందని అడుగుతున్నాం ఈ బోగస్ మాటలు భోగరి మాటలు అబద్ధాల మాటలు చెప్పి ఇంకెన్ని రోజులు కాలం వెళ్ళబుస్తావు నీ మంత్రులు మీకు కనీసమైన యొక్క సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా ఇయాల ఏ ముఖం పెట్టుకొని రైతుల గురించి మాట్లాడుతాను ఒకవైపు అకాల వర్షాలు కురిసినాయి ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించినా అని నేను అడుగుతున్నా ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గనక తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచి ఉంటే ఇప్పుడు నష్టపోయిన యొక్క రైతులకు కోట్లాది రూపాయల యొక్క నష్టపరిహారం అందేది కానీ మీ అజ్ఞానంతోని మీ మిడిసిపాటుతోని కేవలం రైతు బంధు ఇస్తున్నాం ఇంకేది ఇవ్వాల్సిన అవసరం లేదనే యొక్క మోసపూరితమైన యొక్క ఆలోచన కారణంగా ఈ రోజు రైతులు తీవ్ర నష్టపోతున్నారు నువ్వు కేవలం రైతు బంధు ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలేవు యంత్రాలకు ఇచ్చే యొక్క సబ్సిడీ ఇస్తలేవు యాంత్రీకరణ కోసం ఇచ్చే యొక్క సబ్సిడీని అదే విధంగా విత్తనాలకు ఇచ్చే యొక్క సబ్సిడీ ఇస్తలేవు ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు దాన్ని పరిశీలన చేసి నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందజేస్తలేవు ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల రైతులు తీవ్రమైన యొక్క నష్టపోతున్నారు ఎంతో కష్టపడి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని ఈరోజు పంట పండిస్తే ఆ పంట కొనడం విషయంలో గతంలో సన్నబియ్యానికి నువ్వు బోనస్ ఇస్తానన్నావు ఇవాళ ఏమైందని అడుగుతున్నా ఏమీ ఇయ్యలేనోనివి ఎందుకయ్యా నువ్వు ఎందుకు నువ్వు కొనసాగడం ఆడలేక మధ్యలో ఓడన్నట్టు నీకు చాతగాక కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నావు వ్యవసాయం అనేది కేంద్రం రాష్ట్రం యొక్క పరిధిలో ఉంది కేంద్రం రీసెర్చ్ సపోర్ట్ చేస్తుంది కేంద్రం ఎంఎస్పి మద్దతు ధర ఇస్తుంది కేంద్రం ఇవాళ కొనుగోలు చేస్తుంది కేంద్రం గోడౌన్స్ మెయింటైన్ చేస్తుంది కేంద్రం విధానాలు ప్రకటిస్తుంది కానీ ఇవాళ దాని అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా నువ్వు ఇవాళ ధాన్యం కొనుగోలులో వైఫల్యం చెందినవు రైతులకు సరైన సమయంలో విత్తనాలు సరఫరా చేయడంలో వైఫల్యం చెందుతున్నావు ఈరోజు ఏ పంటలు వేయాలి అనే దాని విషయంలో సలహాలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతున్నావు ఓ విధానం లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క సాయిల్ హెల్త్ కార్డ్స్ ఎందుకు ఇంతవరకు రాష్ట్రంలో రైతులందరికీ ఇవ్వలేదని అడుగుతున్నాం ఇవన్నీ నీ వైఫల్యాలు కాదా ఉపాధి హామీ పథకం కింద కేంద్రం వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తుంటే వాటిని రైతు వేదికలు నిర్మించింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవాళ పంట కుంటలు బావుల తవ్వకం విషయంలో పొలాల దగ్గరికి వేసే యొక్క లింక్ రోడ్ల విషయంలో ఇవన్నీ వ్యవసాయానికి అనుసంధానం కాదా అంటున్న ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ అబద్ధ మాటలు మాట్లాడి బోగస్ మాట్లాడి బోగర్ మాటలు మాట్లాడి చాతగాని మాటలు మాట్లాడి ఈరోజు రాజకీయమైనంగా ఎదుర్కోలేకుండా ఈరోజు సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసం 317 జీవోలో రోజు రోజుకు ఉద్యోగులు టీచర్లు వేలాది మంది
వాళ్ళ వాళ్ళ ఆవేదన వెలగక్కుతుంటే దానికి సమాధానం చెప్పుకోలేని నువ్వు ఈరోజు ప్రధానమంత్రికి లేఖ రాస్తావా? ముందు మా రాష్ట్ర అధ్యక్షుడు రాసిన లేఖకు సమాధానం చెప్పు దమ్ముంటే. మంత్రులు గాని ముఖ్యమంత్రిని గాని నేను అడుగుతున్నా. ఈ కేటీఆర్ అంటాడు హాఫ్ నాలెడ్జ్ మంత్రి ఆయనే. రైతులట పంజాబ్ లో నరేంద్ర మోడీ గారిని అడ్డగిస్తే వెనుకకు పోయిండట. బుర్రలేని మంత్రివి నువ్వు. ఖలిస్తాన్ వాదులు మేమే రైతులు కాదు మేమే అడ్డగించినాము, ప్రధానమంత్రి రోడ్డు మీద 20 నిమిషాలు ఉండడానికి కారణం మేమని ప్రకటించిండు. ప్రకటించి సుప్రీంకోర్టులో ఎవరైతే రికార్డ్ ఆన్ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళని బెదిరించి విచారణ ముందుకు పోవద్దని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్పిన సంఘటన మనకు అందరి దృష్టికి వచ్చింది. అంటే తీవ్రవాదులు, వేర్పాటువాదులు, జాతి వ్యతిరేక శక్తులు పాకిస్తాన్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న యొక్క ప్రాంతంలో ఒక ప్రధానమంత్రికి భద్రత కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నించలేని నువ్వు ఈరోజు అబద్ధాలు మాట్లాడతావా రైతుల విషయంలో? ఇవాళ రైతు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, రైతుల కోసం ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రయత్నం చేస్తున్న యొక్క ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి 2014 వరకు ధాన్యానికి 1310 రూపాయలు ధర ఉంటే, నరేంద్ర మోడీ గారు వచ్చిన 7 సంవత్సరాల్లో ఇవాళ 1960 రూపాయలు. అంటే సుమారుగా 600 రూపాయల పైన ఈరోజు ఈ యొక్క మద్దతు ధర పెంచిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పత్తికి 3820 రూపాయలు ఉంటే ఈ రోజున 6200 రూపాయల వరకు తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కందులకు, పెసలకు, మినుములకు ఇటువంటి 1900 2000 మధ్యలో ఉంటే ఇవాళ 6000 పైన మద్దతు ధర తీసుకొచ్చిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. మొక్కజొన్నలకు ఆ రోజు 1300 ఉంటే ఇవాళ 1900 పైన తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ ప్రతి పంటకు, జొన్నలకు కానీ మిగతా వాటికి కానీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తుంది. అయినా ఇంకా రైతులకు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని మేమందరం భావిస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రైతులకు చేయాలని ఆలోచన చేస్తున్నది. ఎరువులు అందుబాటులో లేకపోతే, ఒకనాడు తీవ్రమైన ఇబ్బంది ఉంటే ఇవాళ దేశంలో 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరిస్తున్న యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. తెలంగాణలో 6300 కోట్లతోనే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణ భారతదేశం మొత్తానికి ఎరువులు అందేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. నువ్వేం చేసినావని అడుగుతుంది. ఈరోజు ఎరువుల విషయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో 2400 రూపాయలకు లభించే యొక్క డిఏపి బస్తాను 1200 రూపాయలకు అందజేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 987 రూపాయలకు రాగలిగే యొక్క యూరియా ఈరోజు 287 రూపాయలకు అందజేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సుమారుగా 1 ఎకరానికి 3600 రూపాయల యొక్క సబ్సిడీ ఎరువులకు సబ్సిడీ రూపంలో ఒక్కొక్క రైతుకు అందజేస్తున్నది. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు 180,000 కోట్ల రూపాయలను అకౌంట్లలో వేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒక తెలంగాణలోనే 37,44,000 మంది రైతుల యొక్క అకౌంట్లో కిసాన్ సన్మాన్ పథకం పేరుతోనే డబ్బులు వేసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందరి రైతులకు ఇంకెవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 66 లక్షల మందికి రైతు బంధు అందుతూ ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే ఇంకా 30 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా రైతులు అని అడుగుతున్నా నేను. 30 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారా అని నేను అడుగుతున్నా. భూమి ఉన్న వాళ్ళు ఎందుకు ఇస్తలే వాళ్ళు అందరి పేర్లు అంటున్నా. నువ్వు పేర్లు కనుక అందజేస్తే ఇంకా 10 లక్షల మంది దాదాపు కిసాన్ సన్మాన్కు ఏదైతే అర్హులైన యొక్క రైతులు ఉన్నారు, కానీ నువ్వు ఇవాళ పేర్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ కిసాన్ సన్మాన్ అందుతలేదు. ఈరోజు నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వ్యవసాయం విషయంలో, రైతుల విషయంలో వాళ్ళ నట్టేట ముంచే యొక్క ప్రయత్నం చేస్తున్నది నువ్వు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గెలిచి రైతులను ఆదుకోలేకుండా అగాధంగా వదిలేస్తే అనేక మంది రైతులు చనిపోతున్నారు. ఈరోజు
నీ యొక్క అరేంజ్మెంట్ కారణంగా ఇవాళ రైతులు చనిపోతున్నారు. నువ్వు ఎన్నో ఏమో చేస్తున్నావు అన్నావు కదా, అయినాక కూడా రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో దానికి సమాధానం చెప్పు. ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. నీకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి మొదలుకొని స్టేట్ లెవెల్లో అగ్రికల్చర్ కమిషనర్ వరకు మొత్తం వ్యవస్థ అంతా, మార్కెటింగ్ యంత్రాంగం కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో నీ దగ్గర యంత్రాంగం ఉన్నది. ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. ఇంప్లిమెంటేషన్ చేసే యొక్క బాధ్యత, అమలు పరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. దాంట్లో వైఫల్యం చెందిన నువ్వు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా ఇవాళ మాట్లాడుతున్నావు. నిన్న గురిసిన యొక్క అకాల వర్షాల విషయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రేపు ఎక్కడెక్కడైతే అకాల వర్షాలు కురిచినాయో ఆ మండలాల్లో భారతీయ జనతా కిసాన్ మోర్చా నాయకులు, స్థానిక బీజేపీ నాయకులు ఆ పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా 17వ తేదీన ఈ నష్టపోయిన దాని విషయంలో ఆ వివరాలతో పాటుగా జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు కూడా అందజేయాలని, సమర్పించాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. తప్పక రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది. మంత్రుల మాట్లాడుతున్నాడు ఆయన, పంచాయతీరాజ్ మంత్రి, ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, పనిలేని మంత్రులు. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ముందు ఒక్క వరంగల్ జిల్లాలోనే దాదాపు సగం పంటలు, కరీంనగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో మిర్చి ఈరోజు నష్టపోతున్నది రైతులు. వాళ్ళకు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ఎకరానికి 25,000 చొప్పున వెంటనే అందజేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నీకు ఆ సోయి లేదు. ఫామ్ హౌజ్లో నిద్రపోయే ముఖ్యమంత్రి, దానికి తోడు మంత్రులు, ఏ నిర్ణయాలు తీసుకోలేని ఏ చేత కాని యొక్క మంత్రులు మీరు మాట్లాడటం లైన్లో. ఇవాళ నిరంతరం రైతుల కోసం, వ్యవసాయం కోసం ఈరోజు ఈ యొక్క రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయం కోసం కొన్ని 1,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొన్న కరోనా సందర్భంగా 1,00,000 కోట్లు వ్యవసాయానికి మౌలిక వసతులు డెవలప్ చేయడానికి ఇవాళ వెచ్చించడం జరుగుతున్నది. దాన్ని సరిగా కింద అమలుపరచడం లేదు. ఇవాళ రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కట్టలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నువ్వు చేసింది, నువ్వు ఎక్కడ ఏమిచ్చినవని అడుగుతున్నా నేను. కేవలం ఎప్పుడు ఎన్నికలు, ఎన్నికల రాజకీయాలు, ఓట్లు, వీటి గురించి ఆలోచించే నువ్వు, రైతుల గురించి ఆలోచించే సో ఎక్కడున్నది నీకు? నువ్వు ఓడిపోతావని నీ కళ్ళ ముందు మెదులుతున్నది. భారతీయ జనతా పార్టీ ముందుకొస్తున్నది ప్రజలు ఆదరిస్తున్న యొక్క భయంతో, నువ్వు డబ్బాలు ఖాళీ అయినాయని చెప్పిన యొక్క కమ్యూనిస్టులను అక్కున చేర్చుకుంటున్నావు, లేకపోతే ఇంకెవరినో పిలుచుకుంటున్నావు. రేపో మాపో కాంగ్రెస్ పార్టీతో కలవడం ఖాయం నువ్వు. ఇలా మీరు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వేదో పెకిలిస్తా అంటున్నావు. ముందు నీ పునాదులు కదిలిపోతున్నాయి, చూసుకో నువ్వు. ముందు తెలంగాణలో ఉంటే కదా మిగతా విషయాలు మాట్లాడేది. బీజేపీ నాయకులను పోలీసులు లాఠీ చార్జ్ చేసి జైళ్లలో పెడితే రైతుల పక్షాన ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాటం ఆగిపోతుంది అనుకుంటున్నావు, కానీ అది ఇంకా రెట్టింపు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసినా, కార్యకర్తలను అరెస్ట్ చేసినా, నువ్వు ఎవరిని అరెస్ట్ చేసినా, నువ్వెంత నిర్బంధం మోపినా ప్రజల పక్షాన పోరాటం చేయడం మాత్రం ఆగిపోదు. తప్పక నువ్వు రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని, ఉద్యోగులది కూడా మా యొక్క ఉద్యోగుల పక్షాన కూడా మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రేపు ప్రోగ్రాం పండుగ అయినప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, మరి భగవంతుడు అకాల వర్షాలు కురిసినాయి కాబట్టి రేపు వాటిని సందర్శించాలని. మళ్ళీ ఎల్లుండి ఆవలేని 2 రోజులు గవర్నమెంట్ ఆఫీసెస్ సెలవు ఉన్నాయి, అందుకోసం సోమవారం రోజు 17వ తేదీ రోజు
రైతులకు మన జిల్లా కలెక్టర్లకు ఈ నష్ట పరిహారం విషయంలో కావచ్చు, నష్టపోయిన యొక్క రైతుల వివరాలు వీటన్నిటితో కూడిన యొక్క విజ్ఞాపన పత్రాలను సమర్పిస్తాం.